మనం బేకరీకి వెళ్ళగానే మన దృష్టి అంతా ఒక దాని మీదకి వెళ్తుంది. అదేంటి, ఇంకేంటి, బర్గర్స్ కదా. బర్గర్ అంటే చాలా మందికి ఇష్టం, కానీ జంక్ ఫుడ్ అని అవాయిడ్ చేస్తారు. జంక్ ఫుడ్ని కూడా మనం హెల్దీ ఫుడ్ చేయొచ్చు. అది ఎలా అంటే స్వప్న చేసి చూపిస్తుంది, మీరు ఫాలో అయిపోండి. మరి దానికన్నా ముందు షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. మరి బర్గర్ చేస్తున్నాను అని చెప్పాను, దేంతో చేస్తున్నానో చెప్పలేదు కదా. ఈ రోజు మనం చేస్తున్నాం ఎగ్ బర్గర్. మరి ఎగ్ బర్గర్ ఎలా చేయాలో చూద్దామా. ఎగ్స్ చాలా మంచివి కదండి, పిల్లలకి రోజుకి ఒక బాయిల్ ఎగ్ అయినా ఇవ్వాలి. అయితే వాళ్ళకి రోజుకు ఒకేలాగా రొటీన్ గా ఇస్తే కనుక బోర్ కొడుతుంది, కాబట్టి వాళ్ళకి ఇష్టమైన బర్గర్ ని మనకి ఇష్టమున్న విధంగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారు, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎగ్ బర్గర్ చేయడానికి ఫస్ట్ మనం ఒక టమాటో కర్రీ చేసుకోవాలి, మంచి యమ్మీ టమాటో కర్రీ చేయాలి. అయితే దానికి నేను టమాటోస్, అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి అన్ని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. మీతో కబుర్లు చెప్తూ ఈ రోజు నేను వంట చేస్తూ ఉంటా. అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పైన కొంచెం నూనె వేసుకోవాలి. మార్కెట్లో ఎగ్స్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఎగ్స్ కూడా వస్తున్నాయి కదా, అవి కూడా జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకోండి. మీరు ఎగ్స్ పగలగొట్టినప్పుడు ఎగ్లో ఉన్న ఎల్లో బయటకు వస్తుంది కదా ఎగ్ యోక్, దాన్ని జాగ్రత్తగా గమనించండి. కొంచెం ఏమైనా తేడా ఉంది అనుకుంటే కనుక ఎగ్స్ వాడడం మానేసినా సరే, కానీ అలాంటి ఆర్టిఫిషియల్ ఎగ్స్ మటుకి తినకండి. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా పిల్లలకి మటుకి అలాంటి ఫుడ్స్ అస్సలు ఇవ్వకూడదు. ఇక్కడ ప్యాన్ కొంచెం వేడిగా అయింది కదా, దీంట్లో కొంచెం నూనె వేసుకుందాం. మీకు మరీ అంత డౌట్గా ఉంటే ఎలా తెలుస్తుంది ఎగ్స్ మంచివా కాదో అనుకుంటే కనుక ఫస్ట్ ఒక ఎగ్ని మీరు ఆమ్లెట్ వేసి చూడండి. అప్పుడు ఆమ్లెట్ చల్లగా అయిపోయిన తర్వాత మీరు దాన్ని చించినప్పుడు మీకు ప్లాస్టికా లేదా నార్మల్ ఎగ్స్ తెలిసిపోతుంది కదా, ఒకసారి ట్రై చేయండి. ఈ మధ్యలో ఫుడ్లో చాలా ఎక్కువ మటుకి బ్యాడ్ ప్రోడక్ట్స్ రావడం స్టార్ట్ అయింది, కాబట్టి కొంచెం ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తినండి. కొంచెం నూనె వేడైంది కదా, ఇందులో ఫస్ట్ మనం గార్లిక్ వేసుకోవాలి. కొంచెం గార్లిక్ వేసాం కదా, గార్లిక్ చక్కగా వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు. ఈ కర్రీని మనం ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చగా కుక్ చేస్తే సరిపోతుంది. సో ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు కుక్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా ఉప్పు నేను ఇందులోనే వేసేస్తున్నా. ఉల్లిపాయలు కూడా లైట్గా కుక్ అయ్యాయి కదా, ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామందికి జింజర్ గార్లిక్ రెండు కలిపి పేస్ట్ చేస్తే నచ్చదు, అందుకని మీరు సపరేట్ సపరేట్గా చాప్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. లేదు అంటే మనం ఆల్రెడీ గార్లిక్ వేసాం కదా, గార్లిక్ వేసాం కాబట్టి జింజర్ పేస్ట్ అవాయిడ్ చేసినా కూడా ఏం పర్వాలేదు. కొంచెం ఈ పచ్చివాసన పోవాలి. ఇక్కడ చూడండి కొత్తిమీరను నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పాలకూర అలాంటివి మనం బయట నుండి కొనుక్కోకుండా ఇంట్లోనే గార్డెన్లో మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు గార్డెన్ పెట్టుకునేంత ప్లేస్ ఎక్కడ ఉంటుంది, అందరం అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కదా అనుకుంటే కనుక చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదా, కుండీల్లో మీరు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిపోయింది కదా, ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో వేయాలి. టమాటాలని కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, టమాటా చెట్లు కూడా చిన్నగానే వస్తాయి, పెద్దగా ఏం రావు కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా, ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక చిన్న టీ స్పూన్ కారం. ఇందులో ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే ఉప్పు వేసేసాం, సో ఇప్పుడు వీటిని చక్కగా కలపాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేద్దాం. కొత్తిమీర రావాలంటే దీనికి సీడ్స్ బయట సపరేట్గా కొనాల్సిన అవసరం లేదండి, ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా వాటిని మట్టిలో వేసేస్తే కొత్తిమీర చక్కగా వచ్చేస్తుంది. ఇంకా పుదీనా అయితే చెప్పనే అక్కర్లేదు, పుదీనాని మార్కెట్లో మనం తెచ్చుకున్న తర్వాత దాని కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు మట్టిలో ఒక్కసారి పెట్టామంటే ఇంకా అది వస్తూనే ఉంటుంది, మనం ఎంత కోసినా సరే పుదీనా వస్తూనే ఉంటుంది. కాబట్టి కొంచెం పెద్ద సైజు కుండీ తీసుకొని వేసుకుంటే కనుక పుదీనాని ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చు. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వంట చేసే ముందే తెంపుకొని వచ్చి వేసామనుకోండి, ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుంది ఒక్కసారి ఊహించండి కదా. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది.
కర్రీ రెడీ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని మనం వండుకున్న ఈ టమాటో ఆనియన్ కర్రీని ఇందులో వేసేద్దాం. ఈ ప్లేట్లో మనం కర్రీ వేసాం కదా, ఈ కర్రీ కొంచెం చల్లగా అవ్వాలి. మరి ఈలోపు మనం ఏం చేద్దామంటే, ఈ ప్లేట్ని ఇలా పక్కన పెట్టేసి, బన్లు ఉంటాయి కదా మనకి ఏ బేకరీలో అయినా దొరుకుతాయి, బన్ తీసుకొని రౌండ్గా ఉన్న బన్ తీసుకొని ఫస్ట్ ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. నేను బర్గర్ అన్నాను కాబట్టి ఈ బన్ తీసుకున్నాను. మీరు ఎందుకు వైట్ బ్రెడ్ వాడరము అనుకుంటే కనుక బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా స్లైసెస్, అది తీసుకొని కూడా నేను చూపించిన రెసిపీ మీరు చేసుకోవచ్చు. కానీ పిల్లలకి బర్గర్ అంటే ఈ బన్నే కదండి, పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. రెండో దాన్ని కూడా ఇలా చక్కగా మధ్యలో కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ చేసుకున్న ప్యాన్ని పక్కన పెట్టేసి వేరొక ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ మీద. కొంచెం వెన్న లైట్గా ప్యాన్ మీద మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బన్ని ఓన్లీ మధ్యలో మటుకే మనం లైట్గా టోస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ బన్ ఎప్పుడు బటర్తో కాలిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. ఆయిల్తో చేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది, అదే బటర్తో కాల్చుకుంటే కనుక ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అందుకే బన్ ఎప్పుడు కూడా బటర్తో కాల్చుకోండి. సో ఒక సైడ్ బన్ చక్కగా కాలింది కదా, రెండో దాన్ని కూడా కొంచెం ఫస్ట్ వెన్న వేసుకుందాం. ఇక్కడ నేను బన్ని చక్కగా కాల్చుకున్నాను చూడండి, ఇలా టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టోస్ట్ చేసుకున్న బన్లని కాసేపు పక్కన పెట్టేసి ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా కర్రీ ఉంది, టమాటో కర్రీ, టమాటో కర్రీని ఈ బౌల్లో వేసేద్దాం. ఈ కర్రీ మటుకి చల్లగా అవ్వాలి, ఎందుకంటే ఇందులో మనం గుడ్లు యాడ్ చేయబోతున్నాం కాబట్టి చల్లగా అవ్వాలి. వేడివేడిగా ఉన్న కర్రీలో ఎగ్స్ వేసాం అనుకోండి బాయిల్ అయిపోతాయి, కాబట్టి చల్లగా అయిపోతే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. గుడ్డు తీసుకొని జస్ట్ బీట్ చేసి ఇందులో వేయాలి. ఒక బర్గర్కి రెండు ఎగ్స్ పడతాయి, సో ఇప్పుడు మనం రెండు బర్గర్లు చేస్తున్నాం కాబట్టి నాలుగు గుడ్లు వేసుకుంటున్నాం. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుందాం. అయితే ఇందాక మనం కర్రీకి సరిపడా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఇంకా కొంచెం ఉప్పు ఇందులో మనం యాడ్ చేసుకుందాం. ఎగ్స్ మొత్తం కర్రీలో చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం వెన్న వేసుకుందాం. అలాగే ఈ వెన్నని కొంచెం చేతికి తీసుకొని ఒక ఫ్యాన్సీ కట్టర్, రౌండ్గా ఉండే ఫ్యాన్సీ కట్టర్ కావాలి మనకి, ఆ ఫ్యాన్సీ కట్టర్కి మనం వెన్న అప్లై చేసుకోవాలి. వెన్న అప్లై చేసుకున్నాం కదా, అలాగే ప్యాన్లో కూడా చక్కగా వెన్న కరిగింది. ఇప్పుడు ఇందులో ఈ ఫ్యాన్సీ కట్టర్ని పెట్టేసి, వెన్న వేసిన తర్వాత ఫ్యాన్సీ కట్టర్ మనం ప్యాన్లో పెట్టాం కదా, కొంచెం వేడిగా ఉండాలి. లేదు వేడిగా లేదు చల్లగా ఉందనుకోండి, కింద ఏదైనా గ్యాప్ ఉంటే కనుక ఎగ్ బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి కొంచెం వేడిగా ఉన్న ప్యాన్లో వేస్తే వేయగానే ఇలా స్టిక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా కర్రీలో, దీన్ని మనం ఇందులో వేద్దాం. మరి ఫుల్గా కాకుండా 70% వేస్తే అది కొంచెం, అందులో ఎగ్ వేసాం కదా కొంచెం పైకి వస్తుంది కాబట్టి 70% వేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మట్టుకి కొంచెం చిన్నగా పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గుడ్డుని మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ఓన్లీ కింద మట్టుకే కుక్ అవుతుంది, పైన మట్టుకి అలాగే ఉంటుంది, కాబట్టి ఇలా కలుపుతూ ఉంటే చక్కగా కుక్ అవుతుంది చూడండి.
ఇలా కొంచెం ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మనం మళ్ళీ వెనక సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సైడ్స్ ఇలా అన్నామనుకోండి, చక్కగా కిందకు వచ్చేస్తుంది. ఇలా చిన్న మంటలో రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒక టిష్యూ పేపర్ తీసుకొని పైన రింగ్ తీసేయాలి. మనం రింగ్కి బటర్ రాసుకున్నాం కాబట్టి చక్కగా వచ్చేసింది. ఇలా లైట్గా స్పూన్తో ఉంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని చీజ్ తీసుకొని కొంచెం పైన వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వేడికే ఎగ్ లోపల చక్కగా ఉడికిపోతుంది. ఇలా పైన చీజ్ పెట్టుకున్న తర్వాత, ఇందాక మనం టోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బన్లని, ఫస్ట్ కింద మటికి కొంచెం టమాటో కెచప్. టమాటో కెచప్ వేసుకున్న తర్వాత ఆనియన్, అలాగే టమాటాలు, తర్వాత ఇందాక మనం చేసుకున్నాం కదా మన ఎగ్ ప్యాటీ తీసుకొని చూడండి. నేను చిన్న చిన్న ముద్దలుగా చీజ్ వేశాను కదా, వేడికి చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ బన్ మీద పెట్టేసామనుకోండి, ఎగ్ బర్గర్ రెడీ అయిపోయినట్టే. ఇలా క్లోజ్ చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలేంటి, మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని మనం ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. చూస్తుంటే ఎగ్ బర్గర్ ఎంత బాగుందో కదా, నోరు ఊరిపోతుంది కదా. ఎందుకు ఆలస్యం, మీ రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. ఎగ్ బర్గర్ తయారు చేసే విధానం, ఒక పాన్ తీసుకొని వేడయ్యాక నూనె, అందులో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పెల్లుల్లి వేసి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని కొంచెం సేపు ఉడికించాలి. ఆ తర్వాత గరం మసాలా, కారం, కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత ఇంకొక పాన్ తీసుకుని బన్నీ రెండు ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం వెన్న వేసుకుని టోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఎంప్టీ బౌల్ తీసుకుని అందులో ముందుగా చేసి పెట్టుకున్న కర్రీని వేసి ఎగ్స్ వేసి కొంచెం ఉప్పు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత మరొక పాన్ స్టవ్ మీద పెట్టుకుని అందులో కొంచెం వెన్న వేసాక ఫ్యాన్సీ కట్టర్ పెట్టుకుని అందులో ఎగ్ మిశ్రమం వేసి కలుపుతూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఆ తర్వాత పైనుండి చీజ్ వేసుకోవాలి. చివరగా ముందుగానే టోస్ట్ చేసి పెట్టుకున్న ఒక బన్ స్లైస్ తీసుకుని దానిపైన టమాటో కెచప్, ఆనియన్, టమాటో ముక్కలు పెట్టుకుని ఆ తర్వాత ఎగ్ ప్యాటీ పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎగ్ బర్గర్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabiruchi. అంటే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabiruchi. మళ్ళీ చూడండి. ఇదండి ఈరోజు స్వప్న చేసి చూపించిన ఎగ్ బర్గర్. చాలా బాగా వచ్చింది కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఇలాగే వస్తుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్.